హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? టిఫిన్ చేశారా? ఈరోజు రైస్లో తినే పల్లె చట్నీ చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఏంటి ఇన్ని వంటలు ఒకేసారి అనుకుంటున్నారా? ఈరోజు సడన్గా కొంతమంది రిలేటివ్స్ వస్తున్నారన్నమాట. సో వాళ్ళ కోసం అప్పటికప్పుడు వంట చేస్తున్నాను. ఇది ఆఫ్టర్నూన్ అన్నమాట. ఆఫ్టర్నూన్ పల్లి చట్నీ, ఆలు ఫ్రై, టమాటో పప్పు. చాలా ఈజీగా సింపుల్గా మొత్తం అసలు 1 అవర్లోపే అయిపోతుందండి. ఎంత సడన్గా వచ్చినా సరే ఇలా చేసేయచ్చు. 1 అవర్ కూడా పట్టదు. చూసారా ఎంత కష్టపడిపోయాను? అంట్లు తోమేసి, బట్టలు ఉతికేసి, ఆ వాషింగ్ మిషన్ రిపేర్ ఇంకా అవ్వలేదండి. అంటే ఒక ఆయన చూసి వెళ్ళారనమాట, ఆ పార్ట్స్ సరిగ్గా దొరకట్లేదు. వేరే వాళ్ళకి ఎందుకులో చెప్పడం, ఆల్రెడీ తెలిసిన ఆయన అయితే బాగా చేస్తారని వెయిట్ చేస్తున్నాము. ఆ రిపేర్ చేసే అతను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారంట. సో ఆఫ్టర్ సంక్రాంతి వస్తాను అన్నారు. ఓకేలేండి అన్నాను. ఈ ఆలు ఫ్రై క్రిస్పీగా ఇలా పొడి పొడిగా రావడానికి నాకు తెలిసిన చిన్న టిప్ చెప్తానండి. ఫస్ట్ ఇట్లా తాలింపు వేసేసుకోండి. తాలింపు వేసేసుకున్న తర్వాత ఆలు కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో ఉంచండి ఒక 5 to 10 మినిట్స్. తర్వాత తాలింపు వేసిన తర్వాత దీనిలో వేసేసుకోండి, అంతే. మొన్న అమ్మ తెనాలి వెళ్ళినప్పుడు ధనియాల కారం చేసి ఇచ్చింది. ఎప్పటి నుంచో మీకు చేసి చూద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈ ఆలు మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల కారం వేసుకొని దించేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నార్మల్ కారం ఏమి వేయద్దు, ఓన్లీ ధనియాల కారం అంతే. దీనిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు దీనిలో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయ్యేటప్పుడు. ఈసారి తప్పకుండా చూపిస్తాను ధనియాల కారము. లేట్ అయిపోతుంది ఎప్పటికప్పుడు చూద్దాం అనుకుంటుంటే. ఇంకంతే, ధనియాల కారం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోండి, లేకుంటే కారం మాడిపోతుంది. అయిపోయింది, అన్నం అయిపోయింది, ఆలు ఫ్రై అయిపోయింది. పల్లీలు కూడా చల్లారాలని పెట్టాను, మిక్సీ పట్టేశాను. చట్నీకి కూడా తాలింపు వేసేసాను. చాలా బాగుంటుందండి చట్నీ. ఆల్రెడీ నేను చూపించాను, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొన్ని ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు కొంచెం వేసేసి అన్ని కలిపి ఫ్రై చేసేసుకుని సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేయడమే. అండ్ టమాటో పప్పు. ఇంకా వంట అంతా అయిపోయింది. వాళ్ళు వచ్చే టైంకి రెడీగా ఉన్నాయనుకోండి, తినేస్తారనమాట. పెరుగు అస్సలు తోడుకోవట్లేదు, సో నేను పెరుగు ప్యాకెట్ తెప్పించేసానండి. ఫైనల్లీ ఇంత చేశానా? వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉండి రాలేదండి. హడావిడిగా అటు నుంచి అటే వెళ్ళిపోయారు. అయితే ఏమైంది, మనం తినకూడదా? తినేద్దాం, ఈ మొత్తం మనకే. అండ్ ఇన్ని చేశాక ఫైనల్ టచ్, నెయ్యి లేకపోతే బాగుండదు కదా. ఇది ఆవు నెయ్యి కాదండి, నార్మల్ గేదె నెయ్యే. ఇట్లా పాలు అమ్ముతారు కదా, పాలు పెరుగు ఇట్లా అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన నెయ్యి. ఎట్లాంటి డబ్బాలు అంటే ఉంటాయి కదా బయట, జీఆర్బీలు అట్లా, సంగం డైరీ ఇట్లాంటివి అయితే కాదనమాట. అండ్ ఆలు ఫ్రై మీద ఇందాక ఒక మూత పెట్టానా, ఇలా తీస్తుంటే జారి కింద పడిపోయింది. చూసారా? అందుకే అండి అంటుంటాను, నా చేతిలో గ్లాస్ ఉండదు. అసలు ఎట్లా పెద్ద సౌండ్ వచ్చింది, ఏదో పేలిపోయినంత సౌండ్ వచ్చేసింది అనమాట. దానికి తోడు నాకు ముందలో పగిలిపోయినందుకు కాదు, అది క్లీన్ చేయడానికి పెద్ద టాస్క్. నాకైతే చిన్న చిన్న అసలు కిచెన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయినాయి. అసలు ఎంత టైం పట్టిందంటే, ఎక్కడన్నా మిగిలిపోతే కాలు గుచ్చుకుంటుందని భయం అనమాట. అందుకే రెగ్యులర్గా వాడే ఐటమ్స్ నేను గాజువి పెట్టుకోను. అండ్ ఇవి మొన్న తెనాలి వెళ్ళాను కదా క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు, అమ్మ గవ్వలు చేసింది అండ్ అత్తయ్య అరిసెలు చేసింది అనమాట. సగం అయిపోయినాయి, గవ్వలు అయితే మొత్తం అయిపోయినాయి. మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, చూపించట్లేదు. అప్పుడు తీసాను అనమాట చిన్నది ఇది ఒక్కటి వీడియో. అండ్ ఇది వచ్చేసి నైట్ చపాతీ అండ్ ఆలు కూర చేస్తున్నాను. ఆలు కూర చేశాను, అంతా బాగానే వచ్చింది. లాస్ట్లో ఒక్క మిస్టేక్ చేశాను, సో మీరు అది చెయ్యకండి. చూడండి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో కర్రీ. పొరపాటున అలా చేసేసాను అనమాట. తాలింపు వేసేసిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోవాలి.
యాక్చువల్లీ ఎప్పుడు నేను ఇలా చేయను. ఒక కర్రీ పాయింట్లో ఆలూది మసాలా కర్రీ అని ఇట్లా రోటీ చపాతి వీటిల్లోకి బాగుంటుంది అనమాట, ఎప్పుడన్నా తీసుకొస్తాం అది. సో అది ఇంట్లోనే ఎందుకు చేయకూడదు, ఎందుకు ప్రతిసారి అక్కడ అనేసి నేను స్టార్ట్ చేశాను. అసలు టమాటా ఎప్పుడు యూజ్ చేయను, ఫస్ట్ టైం యూజ్ చేశాను. ఇట్లా కొంచెం ఉప్పు పసుపు వేసిన తర్వాత అవి బాగా ఉడికిపోవాలండి, బాగా మగ్గాలి. కొంచెం గ్రేవీలో రావడానికి కొంచెం వాటర్ పోసుకోండి. ఉడికిన తర్వాతే ఒక 50-60% ఉడికిన తర్వాతే కొంచెం వాటర్ పోసుకోండి. అండ్ అది వేరే స్టవ్ మీద పెట్టేసేసి చపాతి చేసేసుకుందాము. మొన్న రోడ్ సైడ్ జొన్న రొట్టెలు చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇలా 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 ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా చేతితో తిప్పేస్తున్నారు అనమాట. సో చపాతి మనం ఎందుకు ఇంట్లో చేయకూడదు అనేసి నేను చేస్తున్నా. జస్ట్ అట్లా అంచుకు లాగి బయట నుంచి చపాతి తిప్పాలన్నమాట. ఇట్లా పెనం మీద వేలితో తిప్పడానికి అయితే కుదరదు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, చపాతి మొత్తం ఇట్లా లాస్ట్కి లాగి తర్వాతే దాన్ని ఇట్లా రివర్స్ తిప్పుతానన్నమాట. ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసి చేద్దామని డిసైడ్ అయ్యాను, కానీ ఎంత బాగా పొంగినాయో అండి. మరి హ్యాండ్తో చేయడం వల్ల లేకుంటే ఏమో తెలియదు నాకు. చూడండి ఎంత బాగా పొంగుతాయో, అదిగోండి. అసలు ఇప్పటివరకు ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదు నేను, జస్ట్ ఇట్లా 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 అదిగోండి అంచుకి ఇట్లా లాగేసేసి ఇట్లా రివర్స్ తిప్పాలన్నమాట. అది లాస్ట్లో మరీ అంచులు కొంచెం ఇట్లా మందంగా ఉన్నాయేమో పచ్చిగా ఉన్నాయేమో అంటే కొంచెం ఆయిల్ వేసాను మరీ ఎందుకులే అని. అందులోనూ సీను దారిలో ఉన్నాడనమాట, సాఫ్ట్గా ఉంటాయో ఉండవా అన్న ఇదిలో లైట్గా ఆయిల్ వేసాను అనమాట. ఎంత బాగా పొంగినాయో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదైతే గుర్తుపెట్టుకోండి, పెనం మీద చేయి పెట్టకండి, పెనం అంచుకి లాస్ట్కి చపాతి లాగి రివర్స్ తిప్పాలన్నమాట. చాలా బాగా ఫ్రై అయినాయి అన్ని చపాతీలు, పొంగినాయండి. చాలా తక్కువ నూనెతో కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ నైట్ చపాతీలే ఉంటాయి. ఎప్పుడన్నా టిఫిన్ ఏదో దోశ కానీ ఇడ్లీ కానీ అట్లా ఉండి టిఫిన్ కూడా చేస్తాను. రైస్ చాలా తక్కువ, ఒకవేళ రైస్ ఉన్నా కానీ లెమన్ రైస్ ఫ్రైడ్ రైస్ లేకుంటే ఇట్లా పోపు అన్నమంటారు తాలింపు వేస్తారు అట్లను, ఇట్లా వెజిటేబుల్ రైస్ ఏదో ఒకటి అట్లా చేస్తాను. కానీ అన్నం కూర వండడం అనేది చాలా తక్కువ. ఈ మార్నింగ్ కర్రీస్ ఉంటాయి కదా, అసలు పప్పు వండినప్పుడైతే కంపల్సరీ చపాతీనే చేస్తాను నేను. ఇక మార్నింగ్ కర్రీస్ ఉంటే ఏదైనా తినేస్తాడండి, అట్లా ఏం ప్రాబ్లం లేదు. సో టిఫిన్ లాగా చపాతీ అయితే చేయను, చాలా చాలా తక్కువ అనమాట. ఇంకా ఎవరో ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తే ఇంకా గ్రీన్ పీస్ ఉంటాయి కదా పచ్చి బఠానీ, అవి ఉంటే గనక మార్నింగ్ టిఫిన్ కింద చేస్తాను అనమాట. ఎక్కువ నైట్ చపాతీనే. ఇక రైసా చపాతీనా సేమ్ అనుకున్నా ఇంకంతే, అలా అలవాటు అయిపోయింది. అండ్ కూర ఉడికిపోయిందండి, కొంచెం కారం వేసేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. చూసారా నేనేం చేశానంటే, రెగ్యులర్గా శనగపిండి ఆలు కూర చేసేసినట్టు శనగపిండి కలిపి పోసేస్తాను కదా, దీనిలో కూడా గ్రేవీలాగా వస్తుంది బాగుంటుందేమో అనేసి పోసేసాను. సో ఇదొక్కటి పోయకుండా ఉంటే కూర చాలా బాగుండేది. దీనివల్ల చెడిపోలేదు, చెడిపోయిందని కాదు, ఆ స్పైసీ అనేది స్పైసీనెస్ ఇలా ఒకలాంటి టెక్స్చర్ పోయింది, టేస్ట్ మారిపోయింది అనమాట. సో టమాటా వేసి గరం మసాలా ఇట్లా కారం వేసి వండే కూరలో శనగపిండి వేయకండి, ఓన్లీ ఆలు కుర్మ పచ్చిమిర్చితోనే చేసేటప్పుడే శనగపిండి వేయండి. అండ్ దివాన్ కాట్ ఆల్రెడీ చూపించానండి మీకు, ఇది ఫ్లిప్కార్ట్లో బెడ్షీట్ బుక్ చేశాడు సీను. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ చాలా తక్కువ పడిందండి కాస్ట్, 300 పడింది. ఈ చిన్న చిన్న ఏమో 5 పిల్లోస్కి వచ్చినాయి కవర్స్, ఆ సైడ్ ఆ 2 పెద్ద పిల్లోస్కి 2 వచ్చినాయి. ఇక ఎల్లో అట్లా గ్రీన్ కాంబినేషన్ అట్లా ఏదో తీసుకున్నాళ్ళండి, కొంచెం మ్యాచ్ అవుతుందని. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బాగుంది ఆ రేట్కి, ఓకే బాగుంది.
ఓకే అండి, మరి మనం మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఇప్పుడే జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కి వెళ్ళండి.